నేను డాక్టర్ గురువారెడ్డి సన్షైన్ హాస్పిటల్స్ మేనేజింగ్ డైరెక్టర్ని ఈరోజు డాక్టర్ నాగరాజు స్థాపించి స్టార్ట్ చేసిన స్వాంతన అన్న ఒక ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యాచురల్ మెడిసిన్కి రావడం చాలా ఆనందంగా ఉంది. ఈ రోజుల్లో ఇలాంటి ఇన్స్టిట్యూట్స్ చాలా అవసరం. అంటే ముఖ్యంగా లైఫ్ స్టైల్ డిజార్డర్స్కి ఒకే ఒక అలోపతిలోనే ఉంది ట్రీట్మెంట్, హోమియోపతిలోనే ట్రీట్మెంట్ ఉంది అన్నది చాలా తప్పు. ఆ రోజులు పోయినాయి. ఇప్పుడు అలోపతి డాక్టర్లు కూడా, అంటే మాలాంటి ఎంబీబీఎస్లు ఎండీ చేసిన డాక్టర్లు కూడా మా అలోపతిలో లేనివి బయట వేరే దాంట్లో ఉన్నవి గమనించి వాటిని ఉపయోగించుకునే అవసరం, అవకాశం ఇప్పుడు వచ్చినాయి. ఆ దిశగా ఈ స్వాంతన అన్నది చాలా గొప్ప ప్రయత్నం. అందులో ఇది 20 ఏళ్ళు అలోపతిలో సూపర్ స్పెషలైజేషన్ చేసిన డాక్టర్ నాగరాజు ఈజ్ ఎంసీహెచ్ యూరాలజీ ప్రాక్టీస్ చేసి మా హాస్పిటల్ సీఈఓగా చేసి, అంటే అలోపతిలో 20 ఏళ్ళ ప్రాక్టీస్ ఉన్న డాక్టర్ వచ్చి ఈ ఇన్స్టిట్యూట్ న్యాచురల్ మెడిసిన్ పెట్టడం అనేది ఇంకా అద్భుతమైన ప్రక్రియ. ఐ థింక్ ఇండియాలో ఇలాంటిది ఎవరు చేయలే. అంటే ఈ మెడిసిన్ చాలామంది పెట్టారు ఇలాంటి ఇన్స్టిట్యూట్స్, కానీ ఇలా అలోపతిలో 20 ఏళ్ళు స్పెషలైజేషన్ చేసిన డాక్టర్ వచ్చి న్యాచురల్ మెడిసిన్ ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేయడం నేను నాకు తెలిసి ఏం లేదు. ఇది ఎందుకు నలుగురికి ఉపయోగపడుతుంది అంటే డాక్టర్ నాగరాజు తనతో పాటు అలోపతిలో ఉన్న ప్లస్ పాయింట్లు, వేరే దాంట్లో ఉన్న ప్లస్ పాయింట్లు అన్నింటినీ కలగలిపి పేషెంట్కి ఒక అద్భుతమైన రెసిపీ రికవరీకి తీసుకొస్తాడని నాకు గట్టి నమ్మకం ఉంది. నేను అందుకనే ఈ ఇన్స్టిట్యూట్కి అడ్వైజర్గా అడిగినప్పుడు ఏమాత్రం సందేహం లేకుండా ఓకే చెప్పాను. ఎందుకంటే ప్రజలకి, ఎస్పెషల్లీ పేషెంట్లకి ఈ రోజుల్లో బోల్డంత మానసిక ఒత్తిడి, తర్వాత లైఫ్ స్టైల్ డిజార్డర్స్ అన్నిటికీ సమాధానం ఇలాంటి న్యాచురల్ ఇన్స్టిట్యూట్ నుంచి వస్తుందని నా గట్టి నమ్మకం. అందుకనే మేము కానీ వరప్రసాద్ రెడ్డి గారు కానీ దీని అడ్వైజర్ బోర్డుగా రావడానికి కారణం డెఫినెట్గా భవిష్యత్తులో మనుషులకి ఎస్పెషల్లీ ఈ లైఫ్ స్టైల్ డిజార్డర్స్, ఈ పరుగు పందెంలో మనం ఎన్నో కోల్పోతున్న వాళ్ళకి ఇలాంటి ప్రకృతి వైద్యం, అంటే ఓన్లీ మళ్ళీ ప్రకృతి వైద్యమే కాదు, ఇది అన్నింటి కలగలిపిన వైద్యం, అది పాయింట్. అక్కడ దేంట్లో మంచి పాయింట్ ఉంటే దాన్ని తీసుకొని అన్నింటినీ కలగలిపి చేయటం అన్నది గొప్ప ప్రక్రియ. ఈ ప్రక్రియలో నాగరాజు సఫలీకృతుడు అవుతాడని నాకు గట్టి నమ్మకం, దాంట్లో ఏమి డౌట్ లేదు. ప్రజలు కూడా దీన్ని ఒక రోగం వస్తే వెళ్ళే చికిత్సాలయం లాగా కాకుండా రోగానికి ముందే, అంటే యాక్టివ్ లైఫ్ తర్వాత ప్రోయాక్టివ్గా హెల్త్ కాపాడుకోవాలని కూడా ఇక్కడికి వస్తే మంచి మంచి ట్రీట్మెంట్స్, మంచి మంచి సలహాలు ఉన్నాయి ఇక్కడ. తప్పకుండా ఇది అందరికీ ఉపయోగపడుతుందని నా గట్టి నమ్మకం. ఐ విష్ ఆల్ ద బెస్ట్.